వేడిగడ్డలో స్టోర్ అయిన వాటర్ ఏదైతే ఉందో అది మన కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరకు వచ్చి, ఇది డెలివరీ ఛానల్ అంటారు, ఇది డెలివరీ ఛానల్ డిసి అంటారు దీన్ని, అంటే ఇక్కడ వచ్చే వాటర్ ఆ పంపుల నుంచి ఇక్కడ పడుతుంది. ఇది ఇక్కడ నుంచి గ్రావిటీ ఫోర్స్, ఈ గ్రావిటీ ఫోర్స్ తోటి నేరుగా అన్నారం వెళ్తుంది. వెంకటేశ్వర్లు గారు దీని గురించి పూర్తిగా మనకు ఇన్ డీటెయిల్ గా చెప్తారు. వెంకటేశ్వర్లు గారు ఇది చెప్పండి, దీని వెడల్పు ఎంత ఉంటుంది, దీని ఫోర్స్ ఎంత ఉంటుంది? ఇది మొత్తం మన 11 పంప్స్ అక్కడ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసేస్తే 40 మెగావాట్ టూటీఎంసీ వాటర్, ఆ వాటర్ అక్కడ స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఆ వాటర్ వచ్చేసి మనకి ఇక్కడ పడిపోతుంది. ఇక్కడ అంత ప్రెషర్ ఏంటంటే ఈ సిస్టమ్ లోపల ఏంటంటే దాని ఆ స్పీడ్ను కొద్దిగా కంట్రోల్ చేయడానికి కోసం చెప్పేసి డెలివరీ సిస్టమ్ అంటారు. ఆ వాటర్ అట్లా పడిపోయి జంప్ అయిపోయింది. దానిలో కూడా ఒక 15 ఫీట్ల వాటర్ ఉంటుంది. ఇక్కడ ఆ వాటర్ అట్లా దూకేసి అక్కడ స్పీడ్ ఏంటంటే దాన్ని కంట్రోల్ చేయడానికి కోసం ఇక్కడ డెలివరీ చేయాలి. అటువంటి కట్టేసి ఇక్కడ దాన్ని స్లో చేసేసి దీని లోపల వేసేస్తారు. ఇది గ్రావిటీ కెనాల్ అంటారు దీన్ని. ఈ గ్రావిటీ కెనాల్లో ఇక్కడ నుంచి మనకు దగ్గర 11 కిలోమీటర్లు, ఈ 11 కిలోమీటర్లు గ్రావిటీ లోపల ప్రయాణం చేసేసి అన్నారం బ్యారేజ్ లోపల, అన్నారం అప్స్ట్రీమ్ లోపల పడేస్తాం ఈ వాటర్. ఇది 220 కిలోమీటర్లు 220 మీటర్స్ ఇది ఇక్కడ చేస్తాం. ఇక్కడ ఇది పోయి ట్రాన్స్మిషన్ అంటారు, పోయి అక్కడికి పోయేటప్పుడు ఆ ఈ వాటర్కు తగినటువంటి బెడ్ బెడ్ యాజ్ పర్ డిజైన్ ప్రకారం 76 మీటర్స్ ఈ రెండింటినీ అట్లా ట్రాన్స్మిషన్ పోర్షన్ అంటారు. దీన్ని కలిసిన తర్వాత నార్మల్గా వాటర్ ఎందుకంటే ఉన్న పంపుల కోసమని ఇప్పుడు దాని డయాబ్ దాని ఆ వాటర్ ఇక్కడ పడేసి టైం క్యాజువల్లీ అక్కడికి 11 మీటర్ అయితే అన్నట్టు ఆ 76 మీటర్స్ కిలోమీటర్కి మన ఎఫ్ఎస్డి తర్వాత 3 బోర్డ్ ఆ దాంతో పట్టి సిమ్యులేటెడ్. సో 8వ తారీఖు నాడు ఏదైతే ఇనాగ్రేట్ చేస్తున్నాను అనుకో ఇదే కదా, ఏది ఇనాగ్రేషన్ అనేది అక్కడ పంపులు స్టార్ట్ చేయడం దాన్ని. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసి పూజ దీజ కార్యక్రమాలు ఉంటాయి, గంగా పూజ అవన్నీ ఇక్కడ పూజ దీజ వేసేసి ఇక్కడ పూజా కార్యక్రమం ఫస్ట్ స్టార్టింగ్లో కూడా మనం ఆ పంపులు దుర్గమ్మని చూసినాం కదా, అక్కడ ఏంటంటే పూజా కార్యక్రమం. దాని తర్వాత నెక్స్ట్ స్పాటింగ్ మీరు దాని తప్పకే మన హెలిప్యాడ్లు కానీ అదే కానీ మన కోసం అప్పటికే ఉన్నాం హెలిప్యాడ్ ఇక్కడ కూడా ఒక హెలిప్యాడ్ పెట్టి వాళ్ళు పక్కనే సీఎం గారు కానీ లేకపోతే రేపు సీతా అగర్వాల్ వచ్చేస్తున్నారు, రేపు ఒక ప్రోగ్రామ్ రేపు మెసేజ్ చేస్తున్నారు. ఎందుకంటే డే బై డే ఇప్పటి నుంచి మాకు ప్రెషర్ అయ్యింది. ఎందుకంటే 8వ తారీఖు ఎంతో ఎన్నో రోజులు లేదు, 100% వాటర్ ఇవ్వాలన్న ట్రాన్స్పోర్టేషన్ పనిచేస్తున్నాను. సక్సెస్ అయిపోతామని చెప్పేసి అనుకుంటున్నాను. 24 అవర్స్ సో 42 డిగ్రీస్ ఇవాళ ఎండ ఉన్నది, ఎండలో కూడా ఇంకా నిర్విరామంగా పనులు కొనసాగుతున్నాయి. అక్కడ చూస్తే వదలనక రేయనక పడుతున్న శ్రమడంతా పరుల కొరకు ధారపోయి ధన్యజీవులు అన్నట్టుగా, ఆ ధన్యజీవులు మరి ఎవరి కోసం కష్టపడుతున్నారంటే ఫ్యూచర్ జనరేషన్ కోసమే కష్టపడుతున్నారు. ఫ్యూచర్లో ఎలాంటి నీటి ఎద్దడి ఉండకుండా అందరూ కూడా సుభిక్షంగా ఆనందంగా ఉండాలని శ్రమిస్తున్నారు. డెఫినెట్గా ఈ ఏదైతే కార్యక్రమం ఉందో గ్రాండ్ సక్సెస్ కావాలని మనందరం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ ఫేస్బుక్ గూగుల్ ప్లస్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్. For more updates, please subscribe Great Telangana TV.